ఎవ్రీవన్, నేను మీ ఇందు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. మనందరికీ బాధ వచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా మనందరం ఫస్ట్ ప్రియారిటీ మ్యూజిక్ ఇస్తాం. సో మ్యూజిక్తో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం జయించేస్తాం. అందుకే ఈరోజు రెగ్యులర్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ కాకుండా మీ అందరి ముందుకి ఒక మంచి వాయిస్ని తీసుకొచ్చాను. తెలుగు ఇండియన్ ఐడల్ ఫేమ్ రేణుకుమార్ మనతో పాటు ఉన్నారు. సో తన మాటల్ని పాటల్ని అన్ని తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నానండి. సరిగమప జడ్జెస్ ముగ్గురు, రామజోగయ్య శాస్త్రి గారు, చిన్మయ్య గారు అండ్ కార్తిక్ గారు. అండ్ ఇక్కడ కార్తిక్ గారు, తమన్ గారు, నిత్యమైన అక్కడ ముగ్గురికి ఇక్కడ ముగ్గురికి తేడా ఏంటి? కార్తిక్ సేమ్ ఓకే. సో కామన్ థింగ్ ఏంటంటే, కామన్ థింగ్ కాదు, మీరు ఏది బెటర్ జడ్జ్మెంట్ అని ఫీల్ అవుతారు? వేరే ట్రాక్ వెళ్తున్నట్టుంది. సో అంటే బెటర్ జడ్జ్మెంట్ మీ ఫీలింగ్ నా అదే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మాకు నోపినని మీకుండదు, మీకు నోపినని తనకుండదు, తనకు నోపినని తినకుండదు. సో ఏంటంటే ఇప్పుడు ఒకటి, కొంతమందికి నేను పాడే, సపోజ్ నేను ఒక పాట పాడాను అనుకోండి, మీరేమంటారు? ఐ థింక్ మీరు ఇంకా బాగా పాడుండొచ్చు అంటారు. సో అదే పక్కన వాళ్ళు ఏమంటారు? చాలా బాగా పాడే బ్రదర్ అంటారు. సో అంటే వాళ్ళకి ఏదనిపిస్తారో వాళ్ళ అది ఏదైనా సరే అది మాకు యూజ్ అవుతుంది. ఈవెన్ ఎందుకంటే ఆ జడ్జిమెంట్ అనేది ఒక సింగర్గా నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే, బట్ సపోజ్ అది నాకు నా దగ్గర లేదు అంటే దాన్ని తీసుకుని గెయిన్ అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉంటాడు. సో ఎందుకంటే అది ఏదైనా సరే, అది మంచి కానీ చెడు కానీ, అది వాళ్ళు నా దగ్గర ఉన్నది ఆల్రెడీ వాళ్ళు చెప్పినా కూడా ఓకే. సో నా దగ్గర ఉంది, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కటి ఇలాగే తీసుకుంటాను నేను. ఎందుకంటే జడ్జెస్ స్థానంలో ఎవరు కూర్చున్నా వాళ్ళకి అనిపించిందే చెప్తారు. వాళ్ళకి పార్షియాలిటీసు అవి ఇవి ఉంటాయని నేను చెప్పను, అసలు ఉండవు కూడా. ఎందుకంటే ఒక జడ్జి స్థానంలో కూర్చున్నప్పుడు పార్షియాలిటీస్ ఎందుకు ఉంటాయి? నేను వాళ్ళకి బంధువు కాదు, వాళ్ళకి ఇంకొకరు బంధువు కాదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పేది విని మేము మాలో మేము కొంచెం మాలో ఏదైనా మైనస్లో ఉన్నా, సో మేము ఇంకా చేయాలి అనుకున్నా, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇంకా బాగా పాడాలి, ఆ స్టైల్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా అది మాకు చాలా పనికి వస్తాయి. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో కంపారిజన్ అయితే ఏం లేదు, బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఈ కాంప్లిమెంట్స్ కన్నా మాకు మాలో ఏవైతే మైనస్లు చెప్తారో అవి మాకు మెయిన్ ఇంపార్టెంట్. నేనైతే అలా తీసుకుంటా, ఓకే కాంప్లిమెంట్స్ ఓకే, ఎందుకంటే పాడతాం, డ్యాన్స్ చేస్తాం, నచ్చుతుంది. కానీ ఇది కాదు, దీనికి ఇంకా ఏంది, ఇంకా నెక్స్ట్ ఏంటి, సో దీంట్లో ఇంకా ఏముంది, మనం ఇంకా ఏం మార్చుకోగలం, ఇంకా దీన్ని ఎలా పాడగలం. సో ఇలాంటివే కొంచెం మనల్ని నిలబడతాయని నా నమ్మకం. ఓకే. అండ్ అక్కడ తమన్ గారి చేతుల మీదుగా చెక్ తీసుకున్నారు, టైటిల్ విన్ తీసుకున్నారు. సో ఇక్కడ తమన్ గారి చేతుల మీదుగా ఎలిమినేట్ అయ్యారు. తమన్ గారి సమక్షంలో ఎలిమినేట్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు? నేను నాకు నిజంగా ప్రౌడ్గానే ఉంది. ఓకే. ఎందుకంటే అఫ్కోర్స్ అక్కడ విన్ అయ్యా, ఇక్కడేంటి ఇది, ఈ ఎలిమినేషన్ అనేది నాకు ఇక్కడితో ఆగిపోదు. నేను ఎలిమినేట్ అయినట్టు దాని అర్థం ఏంటి? నేను ఇంకా చేయాలి. సో ఇప్పుడు అదేది అంటారు కదా పెద్దవాళ్ళు, వెనక్కి లాగినంత మాత్రాన అది వెనక్కి వచ్చినట్టు కాదు, వదిలితే ముందుకు వెళ్ళిపోతుంది అని బాణం గురించి. సో అట్లా మేబీ నాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఓకే, నేను మధ్యలో ఎలిమినేట్ అయ్యానంటే వాళ్ళకంటే నేను తక్కువ కాదు, అట్ ది సేమ్ టైం వాళ్ళు నాకంటే ఎక్కువ కాదు. ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక సింగర్కి ఉన్న క్వాలిటీస్ ఇంకో సింగర్కి ఉండవు, వాళ్ళకున్నవి ఇంకొకరికి ఉండవు, వాళ్ళకున్నవి నాకు ఉండవు. సో అంటే ఎవరెవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరెవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. సో అక్కడ నేనేం ఆలోచిస్తానంటే ఓకే, నేను ఇంకా ఏదో చేయాలి, నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి. సో అది నేర్చుకుంటే ఐ కెన్ ప్రొసీడ్ అని చెప్పి అనుకుంటాను. ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాము. సో దానికంటే ముందు ఒక మంచి సాంగ్తో ర్యాపిడ్ ఫైర్ ఓపెన్ చేద్దాం. సాంగా? సో నాకు ఇష్టమైన మూవీ డార్లింగ్. ఓకే. సో ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం నాకు, అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ దానికి. సో ఆ సాంగ్ ఇంకా ఏదో ఇదైపోతావేస్తాలే తెలిపేందుకు, సంకెళ్లతో బంధించకు, ఎదే చేరాలే ఈరోజే చెలి చింతకు, తనలోని స్వరం వినరో ఈ క్షణం, అనుకుందేది నీలోనే నువ్వు దాచకు, నీ మనసే నీకిలా ఆ మగువై నిండగా, కనిపించాక మౌననే
చూపించకు. గ్రేట్ 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 గ్రేట్, థ్యాంక్ యూ. ఓకే, సో మీకోసం అయితే ఇందూ ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. ఓకే, సో ఆల్రెడీ మీరు డార్లింగ్ ఫ్యాన్ అని చెప్పేశారు, సో ఆయన ఫేవరెట్ ఆయన అంటే బాగా ఇష్టం. నేను తమిళ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్, బట్ డాలీ గారు అంటే ఆయన వ్యక్తిత్వానికి నాకు, అంటే సినిమా పరంగా కాదు వ్యక్తిత్వం పరంగా నాకు పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ అన్న, ప్రభాస్ అన్న, ఓకే, వీళ్ళు ముగ్గురు అంటే నాకు పిచ్చి. త్రీ టాప్ హీరోస్ అంటే వాళ్ళ వ్యక్తిత్వం నాకు బాగా ఇష్టం. ఓకే, రియల్ కాకుండా రియల్ గా నాకు ఇష్టం మహేష్ బాబు గారు. సో మరి పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చిన తర్వాత ఆయన పాట వినకపోతే మా చెవులు ఎలా ఉంటాయి? అలా ఒక మంచి పాట పవన్ కళ్యాణ్ గారు. నాకు ఎక్కువ బాగా ఇష్టం అంటే గుడుంబ శంకర్ మూవీలో సాంగ్. ఓకే, దాంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అని ఆయన చేసే ప్రతి ఒక్కటి చాలా నచ్చుతుంది నాకు. సో ఆ సాంగ్, మేబీ సాంగ్ మీకు కూడా నచ్చదేమో. నచ్చదా? అసలు పవన్ కళ్యాణ్ గారి పాటలు అంటే కోసేసుకుంటాం. అట్లా చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలో చేస్తున్నా, కంట పడదు ఇక ఎదరేమున్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టలేకుంటున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. కమాన్ కమాన్. ఈ సాంగ్ ఏంటంటే ఆయన చేసే యాక్టింగ్ అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఈ పాట నచ్చుదని అన్నారా మీరు? దీని మీద రీల్స్ చేసి 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 ఆల్మోస్ట్ అందరూ చంపేశారు దీన్ని. సూపర్ సాంగ్ పాడారు. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి మీరు ప్రిపేర్డ్ గా పాటని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా రసాలు ఉంటాయి. మొబైల్ పక్కన చాలా రసాలు ఉంటాయి. ఓకే, సో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఒక పాట, ఫస్ట్ అది పాడండి, తర్వాత నేను ఏ రసాల్లో పాడాలో చెప్తా ఆ రసాలు పాడదు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్? ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ చాలా ఉన్నాయి. ఒకటి అంటే నెక్స్ట్ రసాలు కూడా పలికించేలాగా ఒక పాట. ఓకే, సో ఆల్ టైమ్ ఫేవరెట్స్ నా లిస్ట్లో ఇది ఒకటి. ఈ భూమిలోన ఎప్పుడంటే నీ పుట్టుక, నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక, ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా, ఈ నల్లమల అడవి కాలిబూడిదవ్వదా, ఉసురే పోయను ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే, ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసుని ఇవ్వలే మదనాల, అందని తీరాన నీవున్న హత్తుకు పోదని చేరి, అగ్గి పండు నువ్వు అని తెలిసి అడుగుతూ ఉన్న ఉడుకు రుచి. పాట అయితే చాలా సూపర్ పాట, బట్ దీన్ని మరి రసాల్లో పలికించడం ఓకేనా? నేను అందుకే చెప్పాను మీకు. ఇప్పుడు ఇది రసాల్లో పాడాలి నేను. సరే, ఫస్ట్ మీరే చెప్పండి రసం. ఫస్ట్ ఫస్ట్ హాస్య రసంలో ఇప్పుడు నాకు అన్ని రసాల్లో కావాలి. అవునా? ఈ పాటన నేను క్లారిటీగా చెప్పాను. అవునా? పాట నేను ఈ క్వశ్చన్ అడిగే ముందు మీరు మంచి పాటను సెలెక్ట్ చేసుకోండి, అన్ని రసాల్లో పాడాలి అని చెప్పాను. ఇయో సూపర్ సాంగ్ అండి, బట్ మీకు కంఫర్ట్ గా ఉండాలి కదా. ఎప్పుడు నేను రసాలు ట్రై చేయలేదు. ఇప్పుడు నేను ట్రై చేయిస్తాగా? ఎప్పుడు చేయింది, చేయించడమే కదా. ఓకే, కష్టం అంటారు సార్. వేరే వేరే ఒక సాంగ్. వేరే సాంగ్? ఏ సాంగ్ అయినా సార్ రసాలు కష్టం మనకి. ఎందుకు రాదండి, మీరు సింగర్, మీరు మీలో ట్రై చేస్తా. ఈ భూమిలో ఈ పాట వేరే పాట. వేరే పాటనా? హృదయం ఒక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను, హృదయం నీకు సొంతమని బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి, అద్దాల భూయల బింబము గెచిలి, నువ్వు తేల్చి చెప్పవే పిల్ల లేక కాల్చి చెప్పవే.
రావట్లేదు నాకు ట్రై చేస్తాను. తమిళతో పాడితే హాస్యం అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే నేను సాంగ్ చెప్తాను, దాన్ని మీరు పాడండి. దారి చూడు దుమ్ము చూడు మామ మీకు చాలా మంచి నేమ్ తెచ్చిన పాట. సో ఆ పాటని కరుణ రసంలో పాడాలి ఇప్పుడు. కరుణ ఓకే ట్రై చేస్తా. దారి చూడు దుమ్ము చూడు మామ దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బేరే చూడు కమల పూడి కట్ట మింద మామ కన్నే పిల్లల జోరే చూడు. సేమ్ ఇదే పాటని శృంగార రసం. అయ్యో కష్టం అండి. ఎప్పుడైనా ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాం. నో వే. ఇప్పుడు ఇప్పుడు మాకు టైం ఇచ్చారు, మేము చెప్పింది మీరు వినాలి. సారీ చూడు దుమ్ము చూడు ఉన్న పోతుల బేరే చూడు కమల పూ. అయ్యోయ్యోదండి బాగుంది. కమల పూడి కమల పూడి కట్ట మింద మామ కన్నే పిల్ల. ఇప్పుడు దీన్ని శాంతరసంలో పాడు. శాంతరసం ఇలాంటి సింపుల్ ఈజీ, ఇది ఈజీ వచ్చేసి. దారి చూడు దుమ్ము చూడు మామ ఇంకొంచెం శాంతంగా ఉంది. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బేరే చూడు కమల పూడి కట్ట మింద మామ కన్నె పిల్లల చోరే చూడు. ఇందులో కొంచెం శృంగారం ఆడినట్టుంది లాస్ట్ కి. ఓకే సో ఇప్పుడు ఈ పాటని భయానకంగా పాడాలి. మీకు నేను ఎంత మంచి ఈజీ సాంగ్ ఇచ్చాను చూడు. ఈజీ సాంగ్ ఏది కొంచెం అంటే చెప్పండి, ముందుగా చెప్పచ్చు కదా. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు కమల పూడి కమల పూ వస్తుందా కట్ట మింద మామ కన్నే పిల్లల జోరే చూడు. నేను నిజంగా ఇన్ని రసాలు ట్రై చేసిన తర్వాత ఈ పాట ఒరిజినల్స్ అని మర్చిపోతాను ఏమని భయం ఉంది నాకు. సెయిన్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు. ఓకే సో రౌద్రంలో ట్రై చేద్దామా. ఇది చాలా ఈజీ మన తారణమూర్తి గారు. యాక్చువల్ గా రేణుకుమార్ అంటే హై పిచ్ సాంగ్స్ ఉంటాయి, రౌద్రం అంటే హై పిచ్ కాబట్టి మీకు ఈజీ. ఇంకోటి ఏంటంటే రౌద్రానికి మారు పేరు నారాయణమూర్తి గారు. ఓకే ఆయన పాట పాడదాం. ఓకే ఆయన స్టైల్లో ఈ పాటను పాడదాం. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బేరే చూడు కమల పూడి కట్ట మింద మామ కన్ను పిల్లల జోరే చూడు. వావ్ ఇమిటేషన్ కూడా వచ్చేసిందండి. అంటే స్టేజ్ మీద కొనుక్కొని చేసి అలాగే. ఓకే ఓకే సో ఇంకా మిమ్మల్ని చాలా రసాలు ఉన్నాయి బట్ రసాలు నాకు రసం అంటే అసలు ఇష్టం లేదు. ఓకే ఫైన్ ఓకే సో నిత్య మీనన్లో మీకు చాలా బాగా నచ్చే అంశం ఏంటి? నిత్య మీనన్ గారు దగ్గర అయితే బాగా నచ్చే అంశం బేసిక్ ఏంటంటే ఆవిడ యాజ్ యాక్ట్రెస్గా ఎంత బిజీనో అందరికీ తెలుసు, ది సేమ్ టైం ఆవిడ మంచి సింగర్ కూడా. సో ఈ మ్యాటర్ చాలా తక్కువ మంది తెలుసు. అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే నిత్య మీనన్ గారు యాక్ట్రెస్ కదా, సో ఆవిడకి సాంగ్స్ గురించి పెద్ద ఐడియా లేదు అనుకుంటా చాలా మంది. షీఈస్ మల్టీ టాలెంటెడ్. సో ఆ అంశం నాకు బాగా ఇష్టం. ఓకే నా దగ్గర సో నిత్య మీనన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారిది సాంగ్ ఒకటి సూపర్ డూపర్ హిట్ అయింది, ఆ పాట ఒకసారి మాకోసం. ఓకే ఎంత ఇష్టమైందయ్యా. పేరెట్టి నేనెట్ట పిలిచేది తెలిసేది నా ఇంటి పెనివిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావ నా బలశాలి మావ నా మెల్లోన నల్ల పూసల్లోన మణిపూసవే. నా సుడిగాలి మావ
ఈ సింత నన్నట్ట పోనే పోనీయవు కుసింత పంజయ్యనియవు ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముద్దిస్తే మారావు చెయ్యవు గాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవురయ్యో నా పుట్టు మచ్చలకు తోడ బుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీన అంత ఇష్టమేందయ్యా నీకు థ్యాంక్ యూ సూపర్ సూపర్.